హై వ్యూస్. చంద్రయాన్ 3 అనుకున్న సమయం కన్నా ముందే చంద్రుడి మీద ల్యాండ్ కాబోతుందని చెప్పేసి ఒక వార్త అనేది వస్తుంది బయటికి. 21న లూనా 25 అని చెప్పేసి రష్యా వాళ్ళది, అది కూడా చంద్రుడి దక్షిణ ధ్రువం వైపు దిగబోతుందని చెప్పేసి అదొక వార్త. మనది చంద్రయాన్ 3 ప్రయోగించి ఇప్పటికే ఎగ్జాక్ట్ నెల కంప్లీట్ అయిపోయింది. జూలై 14 ప్రయోగించారు. లూనా 25 వచ్చేసి మొన్న 11 తరగతి వాళ్ళు ప్రయోగించారు రష్యా వాళ్ళు. బట్ లూనా 25కి వచ్చేటప్పటికి ఏంటి, అది ఇంజన్ సామర్థ్యం ఎక్కువ, దాని కెపాసిటీ ఎక్కువ, అండ్ 30 కేజీల పేలోడ్ కూడా మోసుకెళ్తుంది అది. అండ్ దాని తయారీకి ఏ అయిన ఖర్చు రఫ్గా బయటకు మనకు తెలుస్తుంది 2000 కోట్లు. అంటే మన చంద్రయాన్ 3కి పెట్టిన ఖర్చు కన్నా 3 రెట్లు ఎక్కువ అది. అందుకే అది మన చంద్రయాన్ 3 ఎలాగైతే కక్షలో తిరుగడుతూ వెళ్తుందో అలా కాకుండా ఓ రకంగా దాని కక్షల తగ్గింపు ఉంటుంది. షార్ట్ టైంలోనే ఆ ఉన్న డిస్టెన్స్ని రీచ్ అయిపోయి, అంటే లూనా 25కి 10 డేస్ పడుతుంది. బట్ మన చంద్రయాన్ 3కి వచ్చేసి మనకున్న లెక్క ప్రకారం మోర్ దెన్ 41-42 డేస్. ఇప్పుడు లేటెస్ట్ అందుతున్న సమాచారం ఏంటి, లూనా 25 దిగేది రేపు ఆగస్ట్ 21 కదా, దానికన్నా ముందే మన చంద్రయాన్ 3ని ప్రవేశపెడతానికి ఇస్రో ఎఫర్ట్స్ పెడుతుంది అని. ఆల్రెడీ కక్ష వేగం తగ్గించున్నారు, అందులో చంద్రుడికి వచ్చేసి చాలా తక్కువ డిస్టెన్స్లోనే ఉంది అది. సో నెమ్మదిగా ల్యాండ్ చేసే విధంగా అయితే ఎఫర్ట్స్ పెట్టబోతున్నారు అంటున్నారు. అనుకున్న డేటు ఆగస్ట్ 23 కానీ 24 కానీ. బట్ ఇప్పుడు మనకు వస్తున్న సమాచారం రేపు 19 కావచ్చు, 18 కావచ్చు, లేదంటే 20 కావచ్చు, లేదా 21నే లూనా 25 దిగడానికి ముందేనే కావచ్చు అంటున్నారు. సో వెయిట్ చేద్దాం. తర్వాత లూనా 25కి చంద్రయాన్ 3కి డిఫరెన్స్ ఏంటి. చంద్రయాన్ 3 వచ్చేసి చంద్రుడి మీద దక్షిణ ధ్రువం వైపు నీటి జాడలు ఉన్నాయా లేదా, అండ్ పైన సర్ఫేస్ మొత్తం ఎలా ఉంది ఏంటి, ఇవన్నీ కూడా పరిశీలించాలి. అండ్ అక్కడ మూవ్ అయిపోతూ, దట్ మీన్స్ అటు ఇటు రోవర్ ల్యాండర్ దిగిన తర్వాత రోవర్ బయటకు వచ్చి అటు ఇటు తిరుగుతూ మిగతా ఫోటోలు అవన్నీ తీస్తూ చెప్పాలి. బట్ ఈ లూనా 25 ఉంది రష్యా వాళ్ళది, అది వచ్చేసి డిఫరెంట్. అది వచ్చేసి ఏంటి, 30 కేజీలు పేలోడ్ పట్టుకెళ్తున్నాం కదా, అందులో కొన్ని హార్డ్వేర్ ఎక్విప్మెంట్ ఉన్నాయి, కొన్ని టెస్టింగ్ రిలేటెడ్ ఉన్నాయి. అక్కడ చంద్రుడి ఉపరితలం మీద ఉన్నటువంటి సాయిల్ మట్టిని తీసి చెక్ చేయటాలు, అండ్ ఇంకేదన్నా విలువైనటువంటి మెటల్స్ ఉన్నాయో చెక్ చేయటాలు. ఓ రకంగా అది చిన్న సైజు ప్రయోగశాల లాంటిది రష్యాలో ప్రయోగించింది, మన వాళ్ళు జస్ట్ అబ్జర్వేషన్ అన్నట్టు. దానికి మనకు డిఫరెన్స్ ఉంది. తర్వాత అదే దిగబోతుంది దక్షిణ గోళంలోనే, మనదే దిగబోతుంది దక్షిణ గోళంలోనే, అయితే రెండు క్రాష్ అవుతాయా, క్రాష్ కావు. ఎందుకంటే మనం దిగే ప్లేస్ వేరు, అది దిగే ప్లేస్ వేరు, అండ్ రెండింటికి చాలా డిఫరెన్స్ అనేది ఉంది. ఈవెన్ చంద్ర చుట్టూ తిరుగుతున్నప్పుడు కావచ్చు, రిమైనింగ్ అన్నిట్లో ఎక్కడ కూడా క్రాష్ అయితే కావు. సో ప్రమాదం లేదు. అండ్ చంద్రుడి మీద దిగే ప్లేస్ లూనా 25 వేరు, చంద్రయాన్ 3ది వేరు, కాబట్టి అది కొత్తగా కనిపెట్టింది, మన వాళ్ళు కొత్తగా కనిపెడతారు. ఇక ఇప్పుడు ప్రపంచం ముందున్నది ఒకే ఒకటి, లూనా 25 ముందు దిగుద్దా లేదంటే చంద్రయాన్ 3 ముందు దిగుద్దా. అండ్ లూనా 25 ముందు దిగింది అనుకోండి, ఆల్రెడీ రష్యా వాళ్ళు గతంలోనే వెళ్ళున్నారు, చంద్రుడి మీద ల్యాండ్ అయిన వాళ్ళల్లో వీళ్ళు అమెరికా, రష్యా, చైనా వాళ్ళు ఉన్నారు. మనది ఇప్పుడు 4వది, రష్యా వాళ్ళు పంపించినారు కాబట్టి వాళ్ళు కొత్తగా ఏం అవ్వదనమాట, 2 సార్లు వెళ్ళినట్టే ఇది అంతే వాళ్ళది. సో ఆల్మోస్ట్ చంద్రయాన్ 3 లూనా 25 సంవత్సరం మీకున్న డౌట్స్ అని క్లియర్ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నా. అండ్ చంద్రయాన్ 3కి సంవత్సరం మేజర్ అప్డేట్ అంటే ఖచ్చితంగా ఇస్తానన్నా, ఇది కొద్ది మేజర్ అప్డేటే. మ్యాక్సిమం అనుకున్న సమయాన్ని కన్నా ముందే చంద్రయాన్ 3 చంద్రుడి మీద ల్యాండ్ అయ్యిందని అంటా ఉన్నారు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఎక్కడైతే లూనా 25 చంద్రయాన్ 3 క్రాష్ అవ్వు, అండ్ ఆ ప్లేస్ వేరు మన ప్లేస్ వేరు, వాళ్ళ ఆబ్జెక్ట్ వేరు మన ఆబ్జెక్ట్ వేరు, వాళ్ళ గోల్స్ వేరు మన గోల్స్ వేరు, సో కూల్.